గుండె కొట్టి పిండి చేసి తాగి పేల్చిన పండితు మేధావి. ఆయన తాను ఆంగ్ల ఉపన్యాసకుడిగా మనసు పెట్టి పనిచేసిన తన కాకినాడ కళాశాల గురించి ఎంతో సమాచారం సేకరించి తీసుకొచ్చిన తోటలో కాలేజీ చాలా సాహిత్య సమాచారం ఇవ్వబడింది. మా సీడు దేళ్లు తలపెట్టినా దాని రోజులు చూసి కానీ వదిలిపెట్టడు. ఆర్థికంగా అనుక వ్యయప్రసాదాలు పెట్టుకునేదైనా ఈ పని విజయవంతంగా పూర్తి చేశారు. అందుకు నా అభినందనలు. నాకు మీరు ఆశ సంబంధించి నాకు కూడా సాయంత్రం అండి. తోటలోకి ఆహ్వానం, తోటలోకి రాజులు అరుణులు ప్రకాశులు ప్రసాదులు పెళ్ళైన ప్రసాదులు పెళ్లి కాని ప్రసాదులు మూర్తులు భక్తులు అనేక రకాలైనటువంటి అలీ భాయిలు అన్సారీలు అందరికీ నమస్కారం. మా అక్కడికి నమస్కారం, మా శైలేష్ నమస్కారం, మా మేడం నమస్కారం, అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈ పుస్తకం అంకితం ఒక రకంగా ఈ పుస్తకాన్ని అంకితం చేసింది నేను పిఠాపూర్ రాజా గారికి, అలాగే పిఠాపూర్ రాజా కళాశాలని తీర్చిదిద్ది ఒక రకంగా రంగుల తివాచీని ఆ కళనేతని ఒక రకంగా అసంపూర్తిగా వదిలేసినటువంటి నాయుడు గారికి, ఆ నాయుడు గారి కరుణాలయం, అలాగే రాజాగారి కరుణ రథం ఆ పుస్తకానికి కంప్లైంట్ ఇచ్చాం. అందువలన ఈ పుస్తకం ఒక రకంగా నాది కాదు, ఈ కళాశాలకు సంబంధించిన 170 సంవత్సరాల చరిత్ర. 1852లో ఈ కాలేజీ ఒక హై స్కూల్గా స్థాపించడం జరిగింది. ఆ హై స్కూల్లో అప్పటి రాజా గారు అంటే పిఠాపూర్ రాజా గారు ఇద్దరు గంగాధర రామారావు గారు. ఆ గంగాధర రామారావు గారి పేరుతో కాకినాడలో రామారావుపేట, రామారావుపేట పక్కనే సూర్యారావుపేట కూడా ఉంది. గంగాధర రామారావు గారి కొడుకు సూర్యారావు. సో ఆ రకంగా ఇద్దరు రాజాల యొక్క ఒక ముద్దుల బిడ్డ ఇది. గంగాధర రామారావు గారు హై స్కూల్లో చదువుకుంటే కళాశాల విద్య కొంతవరకు ఇక్కడ చదివారని, మిగిలిన చదువు ఆయన మద్రాసులో చదివారు సూర్యారావు గారు. చేత సూర్యారావు బహదూర్ గారు చేసిన కృషి ఇంత అంతగా ఒక పక్కన సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా సూర్యరాజేంద్ర నిఘంటుని ఇలా ఎంతమంది పండితులను పోషించారో, ఎన్ని మిలియన్ల డబ్బు ఖర్చు పెట్టారో మీకు అందరికీ తెలిసిందే. అయితే అది చాలామంది ఈ డిక్షనరీ చాలా ఉపయోగకరమైనది కాదని, చాలా వెనక్కి తీసుకెళ్లేదని చాలామంది భావిస్తుంటారు. అలా జరగదు. భాష అనేది నిరంతరం ఎవాల్వ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి మనం ఏం కావాలంటే అదే తీసుకోవచ్చు. అంచేత షేక్స్పియర్ అయినా మాయాబజార్లో ఘటోత్కచుడు అయినా ఎవరైనా సరే మనం పుట్టిస్తే మాటలు పుట్టాలి, అలాగే ఎవరు లేకపోతే మాటలు పుట్టాం. అంచేత ఏంటంటే అలా సూర్యారావు గారు డిక్షనరీని చేయించారు, అలాగే మూడు మంది కవుల్ని పోషించారు, కృష్ణశాస్త్రి గారిని దీవించారు పోషించారు చెప్పించారు. ఆయన కృష్ణశాస్త్రి యొక్క మొదటి సంపుటం కృష్ణపక్షం, ఊర్వశీ ప్రవాసం అనే మూడు కావ్యాలని కూడా ముఖ్యంగా కృష్ణపక్షాన్ని ఆయన పిఠాపూర్ రాజా గారికి అంకితం ఇచ్చారు. ఆయన తీసుకున్నాను, అయినా సరే ఆయన బలవంతంగా ఆయనకు అంతకెట్టారు. సో ఆ రకంగా కృష్ణపక్షం ఆయన పక్షమైంది, తర్వాత శుక్లపక్షం అయింది, చీకటి వచ్చింది, రకరకాల ప్రయోగాలు వచ్చాయి, ప్రమాణాలు వచ్చాయి, ఉత్థాన పతనాలు వచ్చాయి. అందులో మెయిన్ ఏంటంటే పిఠాపూర్ రాజా యొక్క కళాశాల యొక్క సమున్నతమైన ఒక వృక్షస్థితి 1900 స్టార్ట్ అయ్యి 1930 వరకు నడిచింది. అప్పుడు ఒక అధ్యాపక త్రయం నడిచింది. ఒకటి రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, ఆయన తర్వాత వేమూరు రామకృష్ణరావు, ఆయన పూర్తిగా బ్లైండ్, ఆయన శిష్యుడే. అంటే 1905 నుంచి 1919 వరకు పనిచేశారు రఘుపతి వెంకటరత్న నాయుడు గారు. ఆయన సెలెక్ట్ చేయడానికి పెద్ద సంస్థలు పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్ళారు. కందుకూరు విజయశ్రీ చివరికి బిఆర్ శ్రీనివాస అయ్యం గారని మీ అందరికీ తెలుసు, సిల్వర్ తంగడ్ ఆరేటర్ అంటారు. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టి రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని సెలెక్ట్ చేసి ఈ కళాశాలకు ప్రిన్సిపల్గా వచ్చారు. అయితే రఘుపతి వెంకటరత్న నాయుడు గారి కౌశల్య సంపద, ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక రకంగా యోగాను యోధులే, ఇంకో రకంగా కర్మ సిద్ధాంతం, ఎవరిని పట్టించుకోలేదు ఆయన. పూర్తి శుద్ధ ధవళ వస్త్రధార ఉన్నాడు. 29 సంవత్సరాల వయసులో ఆయన భార్యను అప్పటి నుంచి పూర్తి స్థాయి బ్రహ్మచర్య చేశారు. దానితో నాకు చాలా విభేదాలు ఉన్నాయి. అలాగే
వేశ్య సంస్కృతికి సంబంధించినంత వరకు ఆయన చాలా ధర్మపర్ణాలు ప్రకటించారు. అది కూడా బెంగళూరు నాగరత్నం గారు ఇంకా మిగిలిన మిగిలిన వాళ్ళు చేసినటువంటి కృషికి ఒక రకంగా కౌంటర్. అయితే అప్పటికది రెలవెంట్ సౌజన్యారావు పంతులు గారు ఏదైతే చేశారో, రఘువతి వెంకటరత్న నాయుడు గారు కూడా కాకినాడలో పెద్దాపురంలో ఇంకా మిగిలిన అనేక అనేక కళావంతుల ఇళ్ళకెళ్ళి వాళ్ళని అమ్మ చెల్లి తల్లి అని బోధించి సంబోధించి వాళ్ళకి ఉద్యోగాలు వ్యవహారాలు అన్నీ చక్కబెట్టి విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళందరినీ పెద్ద పెద్ద స్థాయికి తీసుకున్నారు. ఆయన హయాంలో కలెక్టర్లు ఆ కాలేజీకి వచ్చి మాట్లాడటానికి చాలా బాధపడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు, చాలా భయపడేవాళ్ళు. ఒకసారి ఆయన కళాశాలలో ఉండగా ఇన్విజిలేషన్లో ఉండగా కలెక్టర్ గారు వచ్చారు, తన పేరు బ్రిటిష్ దొరాని. ఆయన లోపలికి రావడానికి అనుమతి లేదు, అందువల్ల అటెండర్ వెళ్ళి మాట్లాడితే ఫిలిపస్ట్రీగా ఉంది చెప్పాలి. ఎందుకు అనేది దాదాపుగా వందే 100 సంవత్సరాలకు సంబంధించిన ప్రధాన సందర్భాలకి సంబంధించిన రెమినిసెన్సెస్ అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. అంటే ప్రభుత్వ వెంకటరత్న నాయుడు గారు కళాశాలను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చేసిన వీడ్కోలు ప్రసంగం దగ్గర నుంచి ఆయన 10 సంవత్సరాల కాలువ కళాశాలలో పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన ప్రసంగం దగ్గర నుంచి కృష్ణశాస్త్రి గారు తన గురువైన ప్రభుత్వ వెంకటరత్న నాయుడు గారి గురించి రాసిన వ్యాసం నుంచి ఇస్మాయిల్ గారు ఆ కాలేజీ గురించి రాసిన కవిత్వం దగ్గర నుంచి చలంగ్ గారి స్మృతులు దగ్గర నుంచి కళాశాలతో ఆయన విద్యార్థిగా చలంగ్ గారికి కళాశాలతో ఉన్న స్మృతుల దగ్గర నుంచి ఒక నేను ఇవాళ ఉదయమే మొదలుపెట్టాను నిజానికి ఆయన నాకు ఒక వారం రోజుల క్రితం ఇచ్చారు. ఒక ఉదయం నుంచి ఒక 4-5 గంటల పాటు అసలు మన ఈ ప్రపంచంలో లేకుండా ఒక అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్లిన ప్రయత్నం చేశాను. ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి, నాకు భోజన వేళ అయ్యే సమయానికి దాన్ని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తే చాలా కష్టం మీద పుస్తకం పక్కన పెట్టాల్సి వచ్చింది. సో యూజ్ అంటే పుస్తకం మొదలుపెట్టిన తర్వాత ఇక ఆగడం అనే ప్రశ్న అందులో లేదు. అంటే అంత గొప్ప అంటే అది కేవలం ది హిస్టారికల్ వాల్యూ ఆఫ్ ది బుక్ ఈస్ సో కేవలం హిస్టారిసిటీ ఉండడం వల్ల ఏ పుస్తకం నిలబడదు. అలా అయితే కనుక గతానికి సంబంధించిన ప్రతిదీ నిలబడేది, దాని చుట్టూ అల్లుకున్న విలువలకి సంబంధించిన పుస్తకం అనే విషయాలు ఉండడం వల్ల ఇందులో చాలా వ్యాసాలు చాలా రెలవెంట్గా అనిపించాయి. అందుకు శ్రీనివాస ప్రసాద్ గారిని ఖచ్చితంగా అభినందించాలి, చాలా రెలవెంట్గా అనిపించాయి. అది అంటే ఏ వ్యాసము కూడా కళాశాల పరిధిని దాటి బయటికి వెళ్ళినట్లుగా నాకు అనిపించింది. సాధారణంగా ఇటువంటి ఒక మాట చెప్పాలి అని అంటే ఒకవేళ బయటికి వెళితే శ్రీనివాస ప్రసాద్ గారు రాసిన మొదటి 2 పోయమ్స్లో మీకు సంబంధించింది, మొదటి 2 పోయమ్స్ ఉన్నాయి కొన్ని, అవే కాస్త బయటికి వెళ్ళాయేమో తప్ప లోపలికి వెళ్ళే కొద్దీ అసలు ఏ వ్యాసం కూడా నేను దాదాపుగా 60% ఆఫ్ ది బుక్ చూశాను. నేను చూసిన వరకు నాకు చాలా బాగా నచ్చిన వ్యాసం ఇస్మాయిల్ గారి కరుణ ముఖ్యం వ్యాసం జరుగుతుంటే నాకు చాలా కరుణ ముఖ్యం వ్యాసం. అది ఇస్మాయిల్ గారు చలంగారిని నేపథ్యంలో పెట్టుకుని కరుణ ఎంత ముఖ్యమో రాసిన ఒక వ్యాసం బిఆర్ కాలేజీ సౌనీర్లో వేయడం అనేది ఎంత అద్భుతంగా ఉంది అని అంటే చెప్పలేదు అసలు. ఎందుకనంటే ఇస్మాయిల్ గారు కళాశాలకు చెందినవాడే, చలంగ్ గారు ఆ కళాశాలకు చెందినవాడే, పైగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న కరుణ ముఖ్యం అనే కాన్సెప్టు మొత్తం ఆ కళాశాల వెనక ఉన్నదే కరుణ అనేది అప్పుడు ప్రధానంగా నిర్వహించినట్టు. సో ఇవన్నీ కలిసి ఆ వ్యాసం ఇందులో ఉండడం మొత్తం అంటే చాలా గొప్ప వ్యాసాలు ఉన్నాయి ఇందులో. దగ్గర దగ్గరగా ఎంపిక చేస్తే 15-20 అద్భుతమైన వ్యాసాల్లో నాకైతే నేను చూసిన 60% వరకు పుస్తకంలో కరుణ ముఖ్యం ఇందులో వేయటం అనేది చాలా
అర్థంగా ఉంది. ఇందాక నేను మీకు చెప్పినట్లుగా రఘుపతి వెంకటనారాయణ గారి ఫేర్వెల్ ఇది కూడా ఇందులో ఉంది. ఆయన ఆయన కళాశాల కమిటీతో వచ్చిన విభేదాలు ఆయన బయటికి పంపించడానికి చేసిన ప్రయత్నాలు, దాన్ని ఆయన ఎదుర్కొన్న విధానం, ఇస్మాయిల్ గారు అంటారు ఈ కళాశాలని, ఈ కళాశాలను కపురం రాజా వారు స్థాపిస్తే స్థాపించుండొచ్చు, దాన్ని గొప్పది కోసుకుండొచ్చు, కానీ దీన్ని సంస్కృతి తీర్థంగా మార్చిన వాడు మాత్రం రఘుపతి మాట చాలా గొప్ప అంటే. ఇస్మాయిల్ గారి ఇంకొక వాక్యం కూడా కళాశాల గురించి రాశారు, చాలా అద్భుతమైన కళాశాల. ఆయన బహుశా తోటలో కాలేజీ అని పెట్టడం వెనుక ఈ స్ఫూర్తి ఉందేమో అని అనిపిస్తుంది. కళాశాల తోట అమ్మఒడి లాంటిది అని అమ్మఒడి ఎలాగైతే బడి మానేసినప్పుడు చేరడానికి, ఆడుకోవడానికి, నేర్చుకోవడానికి, ఈ మూడింటికి బడి మానేయడానికి, ఆడుకోవడానికి, నేర్చుకోవడానికి, ఈ మూడింటికి బడి అమ్మఒడి ఎలాగైతే చాలా విధిస్తుందో ఆ కళాశాల మాకు చిన్నప్పుడు లెక్కలు అర్థం కాకపోతే పక్క పక్కనే స్కూల్లో చదువుకుంటూ లెక్కలు అర్థం కాకపోతే చదువుకుంటే హై స్కూల్లో చదువుకుంటే లెక్కలు అర్థం కాకపోతే క్లాస్ కొట్టి ఈ తోటలోకి వచ్చి మాడుతాము, మామిడి తోటలోకి వచ్చి అనుకునేవాడు అని చెప్తాను. దగ్గర నుంచి మొదలు పెట్టి ఆయన ఆ కళాశాల ఎట్లా తర్వాత వాళ్ళకి ఆడుకోవడానికి ఎలా ఉపయోగపడింది, ఆ తర్వాత అదే కళాశాలలో చేరారు, ఈ మూడింటిని కలిపి ఇస్మాయిల్ గారు రాసిన ఎక్స్ప్రెషన్ సార్ దట్ నైట్ ఇన్స్పైర్డ్ శ్రీనివాస ప్రసాద్ గారు తోటలో కాదు గారు మాట పెట్టడానికే స్ఫూర్తినిచ్చి ఉంటుంది. ఇది ప్రొద్దుటి నుంచి ఒక మూడు నుంచి నాలుగు గంటలకి ఆమె స్లో రీడర్, మూడు నాలుగు గంటల పాటు నన్ను ప్రత్యేకమైన ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళి నిజంగా లోపల నుంచి చెప్తున్నాను ఆ ప్రపంచంలో నుంచి బయటికి రావడాన్ని ఇష్టపడని ఒక వాతావరణాన్ని ఈ పుస్తకాన్ని కనిపించినట్టు నేను గొప్ప ప్రయత్నం శ్రీనివాస ప్రసాద్ గారు లాంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. అంటే ఇది ఇలాగే ఎందుకు ఊరకే వచ్చేదిగా ఇలాంటి స్థాయి ఒక పుస్తకానికి ఊరకే వచ్చేది, దాని వెనక కృషి చేస్తున్న వ్యక్తికి ఆ స్థాయి లేకపోతే ఇది ఈ స్థాయి పుస్తకానికి రాదు. కాబట్టి ఈ పుస్తకాన్ని శ్రీనివాస ప్రసాద్ గారిని నేను విడివిడిగా చూడటం లేదని, ఇది ఆయనే ఈ పుస్తకం, ఈ పుస్తకం ఆయన అని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం దూరంగా ఉన్న దారా శ్రీరామూర్తి గారు, అసలు గారు, ఇంకొక వారం క్రితం నాకు శ్రీనివాస ప్రసాద్ గారు వచ్చారు, నేను 30-35 పేజీలు చదివాను, చాలా ఇంట్రెస్టింగ్గా రాశారండి, చాలా మంచి వచనం, నేను ఆశ్చర్యపోయాను, ఎక్కువ ఆశ్చర్యపోయా కొన్ని పేజీలు చదివా, ఎందుకంటే నాకు ముళ్ళపూడి శ్రీనివాస ప్రసాద్ ఎవరో తెలియదు, దాదాపు ఇప్పటికి కూడా తెలియదని చెప్పచ్చు. మాది ఏలూరు అయినప్పటికీ, ఆయన తణుకులో ఉన్నప్పటికీ, కాకినాడలో ఉద్యోగం చేసినప్పటికీ, నేను జర్నలిస్ట్గా తిరుపతిలో, హైదరాబాద్లో, వైజాగ్లో ఎక్కడ కూడా ఉండటం వల్ల ఆయన నాకు 40 ఏళ్ళుగా ఆయన పేరు తెలుసు. మా చెల్లారి శకుంతల వల్ల, మా అన్న మోహన్ వల్ల, శ్రీరామూర్తి గారి వల్ల, ముఖ్యంగా కాళ్ళ సత్యనారాయణ అనే ఏలూరు ఆర్టిస్ట్ వల్ల మా అందరికి బాగా దగ్గర మిత్రుడు. ఆ పేరు పెట్టే కానీ మేము కలవడం ఎందుకు కుదరలేదు, ఇప్పుడన్నా కలిసినా ఒక 1-2 నిమిషాలు లేదు. ఈ బుక్ ఇచ్చినప్పుడు మాత్రం ఆయన గట్టి మాకనే చాలా చాలా ఎప్రిసివ్గా గొప్పగా మాట్లాడాను. అది చదివిన తర్వాత ట్రూ ఇంటలెక్చువల్ అనే నాకు అర్థమైంది. ఇలాంటి మాస్టర్లు, పాఠాలు చెప్పేవాళ్ళు, ఇంగ్లీష్ లిటరేచర్లో ఉన్నవాళ్ళు ఇంత చక్కటి తెలుగు రాస్తారు నాకైతే తెలియదు, లేదా నేను చదువుకోలేదు. నేను కూడా ఏదైనా కూర్చొని రాసేవాడు తప్పితే ఉపన్యాసాలు చెప్పేవాడు కాదు, పుస్తకం చదివి తప్పకుండా నేను రాస్తాను. శ్రీరామూర్తి గారు ఉంటే ఈ సభలో బాగుండేది. యాక్చువల్గా ఆయన దూరంగా ఉన్నారు, ఆయన అయితే తెలుసు 40 ఏళ్ళ నుంచి, ఆయన కవిత్వం వల్ల, ఆయన వ్యాసాలు, ఆయన ఎడిటోరియల్స్ అన్నీ ఫాలో అయ్యాను.
కానీ ఈ సభలో ఉన్న ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు గారు తక్కువ రాశారు, కాశీ వ్యాధ్యులు గారు కూడా చాలా తక్కువ రాస్తారు. వీళ్ళు రాయని భాస్కరులుగా చాలా పాపులర్ అయ్యారు. వీళ్ళు ఉపన్యాసాలు ఇవ్వటము, చర్చించడం పక్కన పెట్టి కూర్చొని రాస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. వాళ్ళ సభకు రావడానికి బాగుంది, ఇవ్వడానికి కలవలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయంకాలం ప్రవేశ గారు వచ్చి ఇక్కడ ఇక్కడ మీటింగ్లో పాల్గొంటుంది చాలా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీటాడు మన తెలుగు స్పీకింగ్ వరల్డ్లో. అండ్ ఒక గ్రేట్ కాలేజీని ఆ కాలేజీ సాధించిన గొప్ప విద్యా సాంస్కృతిక రంగంలో విద్యారంగంలో త్రూ ద ఫార్మర్ స్టూడెంట్స్ గ్రేట్ స్టూడెంట్ అండ్ గ్రేట్ స్కాలర్. ఒక కాలేజీని మనం స్మరించుకోవడం అంటే విద్యార్థులు అంటే ఒక ఇన్స్పైర్ నెక్స్ట్ జనరేషన్స్ని రాబోయే తరాన్ని విద్యా సంస్థలు ఎలా ఉంటాయి, టీచింగ్ స్టాఫ్ ఎలా ఉంటారు, అండ్ గ్రేట్ టీచర్స్ ఎట్లా ఉంటారు అంటే మన గౌరవంలో ఎవరు కదా, లైక్ కొండ సత్యనారాయణ గారు, రాధాకృష్ణ గారు, చాలామంది ఉన్నారు టీచర్స్. ముఖ్యంగా బందర్లో, కాకినాడలో, రాజమండ్రి, వైజాగ్లో, అట్లా హైదరాబాద్, చెన్నైలో కూడా పూర్వం ఒక 100 ఇయర్స్ బ్యాక్ ఇండియన్ గొప్ప కాలేజీ ఇండియన్ తెలుగు టీచర్స్ ఆ టీచర్స్ చేతుల్లో ఎంతో ఎదిగినాక విద్యార్థులు కౌరులు అనేది కళాకారులు చిత్రకారులు. సో ఇదంతా మన హిస్టరీ, తెలుగు హిస్టరీ, తెలుగు ప్రజాప్రమంలో అన్ని జిల్లా అన్ని ప్రాంతాల్లో ఇన్స్పైర్ కావడానికి, మన ఇన్స్పైర్ చేయడానికి మన మన గతం ఎంత ఇంత ఘనంగా మనకి తెలుసు, మన వర్తమానం ఇంత ఘోరంగా ఉందని బాగా దీన్ని మళ్ళీ చక్కదిద్దుకునే ఒక స్పిరిట్ అండ్ హృదయ వైశాల్యం అవన్నీ మన కలవాలన్నా అది చూడాలన్నా ముఖ్యంగా అయితే నోడు చిన్నప్పుడు రాజాబాద్ చేసిన కృషి ఒకటైతే అయితే బ్రహ్మశ్రీ గణపతి వెంకటనాయుడు గారు చేసిన కృషి ఎవరైనా చెప్పారు మీకు మహానుభావుడు ఆయన ఆయన వల్లే మనకి ఇద్దరు తెలుగు సాహిత్యంలో గొప్ప రచయితలు వచ్చారు. గురుపాటి వెంకటరమణ గారు గొప్ప రచయిత పుస్తకం వారి ప్రత్యక్ష బ్రహ్మ సమాజం వారిని ఇన్స్పైర్ అయ్యి బ్రహ్మ సమాజంగా పత్రిక రాస్తూ అందులో కథలు వెంకట రాస్తూ దాని పాటలు రాస్తూ పాటలు పాడు కాకినాడ పరిశీలన చేస్తూ ఊరేగింపులు చేస్తూ ఆ క్యాషలెస్ సొసైటీ అనేది బీజ ప్రాయంలో ఆ డబ్బులు ఉండాలి విద్యార్థులు కావాలి వాళ్ళు సాధించడం అనేక మనం ఇప్పుడు మనం నమ్మలేము. గాంధీ గారితో ప్రత్యక్షంగా ఇప్పుడు ఆ స్వభావం లేకపోతే పరోక్షంగా గాంధీగారి ఐడియాస్ ఇన్ఫ్లుయెన్స్ అయిన ఇద్దరు ఇవన్నీ బాగుపడితే ప్రపంచం అంటే మనం అనుకుని గ్రామీణ చేయగలరు శ్రీతలు గొప్ప రచయిత గొప్ప కవి ఇద్దరు అస్పృశ్యులు అంటే మనకు మనం మనం అనుకునే సామాజిక అస్పృశ్యత ఉన్న వాళ్ళకు ఎన్ని సేవ చేశారు జయిస్తూ మేము గాంధీ గారి దాకా పాయకాలని వీళ్ళే శుభ్రం చేసేవారు వాళ్ళకి స్నానాలు చేయించడం వాళ్ళ బతకడం వాళ్ళు వారే దారి శుభ్రం చేయడం అంటే ఆ ఫ్యామిలీజంలో ఉన్నది ఒక శాపం అందులో అందులోకి వాళ్ళని బయటకు లాగడానికి బ్రహ్మశ్రీ చేసిన ప్రయత్నాలు సాంస్కృతిక రంగంలో చాలా గొప్ప పండుగ అట్ల ఎన్నో ప్రయోగాలు ఈ కళాశాల కేంద్రంగా ఈ కళాశాల నేతృత్వం జరిగినారు కాకినాడ అంటే ఆ కాకినాడ దాంట్లో యూనిక్ స్పిరిట్ కాలేజీ అటువంటి కాలేజీలో మనం అన్నేళ్ళు 12 ఏళ్ళలో పీజీ డిపార్ట్మెంట్ టీచర్గా ఉండడం ఎంతో మంది స్టూడెంట్స్ మేళాది స్టూడెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇంగ్లీష్ లిటరేచర్లోకి వాళ్ళు తీసుకురావడం ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్ ఇంగ్లీష్ లిటరేచర్లోకి ఆ పల్లె పిల్లలందరినీ తీసుకురావడం వాళ్ళని ఆ పర్సూట్లో కంటిన్యూ అయ్యాలి అందరికీ ఇన్స్పైర్ చేయడం మీరు అట్లా ఉండరు కదా. ఈ రోజులు ఏంటంటే యూ డోంట్ ఫైండ్ గుడ్ టీచర్స్ విద్యార్థులు బాగా పాఠాలు చెప్పాలి వాళ్ళని బాగు చేయాలి వాళ్ళను భవిష్యత్తు ఇవ్వాలి వాళ్ళకి అని ఆ స్పీడ్ ఉన్నటువంటి జ్ఞాపకులు ఇవ్వాలి లేరు మనకి. సో అటువంటి స్పీడ్ కాలంలో మనం ఉన్నాం. సో అసలు టీచర్స్ ఒక ఎక్సెప్షన్ మనకు ఈ కాలం అట్లా స్టూడెంట్స్ కోసమే లైఫ్ నడుస్తారు. ఇంత లిటరీ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ
బేసికలీ గ్రేట్ హీటర్ గ్రేట్ పోయిట్ దైతం దంపడం దానిపట్టి కూడా తమ కాలాన్ని ఆ స్పిరిట్స్ కోసం హెచ్చించడం ఏళ్ళ తరబడి అంటే ఈ గివెన్ ఇన్ ఆల్ ఇట్స్ టైం స్పిరిట్స్ అప్లిఫ్ట్మెంట్ మోరల్ అండ్ కల్చర్ సో ఇట్లా అంటే బ్రహ్మశంకరత్న గారు కృషిని ఈరోజు సార్ కంటిన్యూ ద సేమ్ స్పిరిట్ ఆ స్పిరిట్ని ఆవాహన చేసుకుని ఈ కంటిన్యూ టు వర్క్ ఇన్ ద సేమ్ కాలేజ్ ఆఫ్కోర్స్ ఈ వర్క్ ఇన్ సెవెరల్ కాలేజెస్ అండ్ సెవెరల్ అదర్ ప్లేసెస్ అండ్ అంతకుముందు తాను ఈ పేరు పేరు అంటే మన ఆదివాసం కోసం కూడా చాలా ఇంకో ఆఫీసర్గా బట్ అక్కడ తనకు ఆ వృత్తిలో యూ నాట్ హ్యాపీ అక్కడ చేయవలసిన పని చేయగల పరిస్థితి లేకపోవడం వల్ల ఒక అన్హ్యాపీనెస్తో మళ్ళీ ఈ కేమ్ బ్యాక్ టు కాలేజ్ ఈ ఎక్కిస్తుంది తనకు యాక్చువల్గా అక్కడ కూడా ఎన్నో పనులు చేశారు అంటే ఎక్కడున్నా ఎక్కడ ఏ ఎక్కువ ఎక్కడున్నా తన హోల్ బీయింగ్ మైండ్ బాడీ స్పిరిట్ అన్నీ ఎక్కి చేసిన వాళ్ళు ఉన్నారు ఊరికైనా మెకానికల్ యాంత్రికంగా ఏదో పోటో శారీరక పని చేస్తూ ఉంటారు సో అందువల్ల అటు బ్రహ్మశంకరనాయుడు గారు స్పిరిట్ని బ్రహ్మశంకరనాయుడు స్పిరిట్ని పురి కూర్చున్నాడు అదే స్పిరిట్తో ఇంతకాలం కంటిన్యూ డాక్టర్ పనిచేస్తూ ఆ కాలేజీని ఇలా అందరి ముందు తెలియడం అంటే గొప్ప నేనే ఉంటానంటే ఇటువంటి పుస్తకాలు అన్ని చోట్ల రావాలి కొంచెం విశాఖపట్నం వైజాగ్ రాజమండ్రి విజయవాడ ఎక్కడెక్కడ గొప్ప గొప్ప కళాశాలలు ఉండేవి మీకు పూర్వం ఆరుద్రగా రాసేవారు రామదేశ్వరంలో వారం వారం రాసేవారు తన విద్యాభ్యాసం అంతా విశాఖపట్నంలో ఏ కాలేజీలో ఏ యూనియన్ చాలా గొప్ప కాలేజీలో రావిశాస్త్రి ఆసుపత్రిలో సో స్కూళ్ళు కాలేజీలు టీచర్స్ అందరూ సౌజన్యం అంటే ఎంత బాగుండేది అందరూ కూడా ప్రకాష్ గారు దాడి ఎందుకంటే దాడి తప్పి పక్షపాతం దాడి దాడి తిన్నవాళ్ళు అది అది కూడా Thank you.